ఇవాళ నేను ఒక అమేజింగ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలీదు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది. యాక్చువల్లీ నేను సన్ లైట్ రాకముందు లొకేషన్కి వచ్చాను, కొన్ని షార్ట్స్ వేస్తాను చూడండి. అప్పుడు నాకు షూటింగ్ జరిగింది. సో మార్నింగ్ ఇంకా సన్ లైట్ రాలేదు కాబట్టి అలా ఉంది, ఇంకా పీస్ఫుల్గా ప్రశాంతంగా. ఇట్ రిమైండ్స్ మీ ఆల్ మై స్కూల్ డేస్ అన్నమాట. ఒక యూనిట్ ఇక్కడ షూట్ అవుతుంది, వన్ మోర్ యూనిట్ అక్కడ. వీఆర్ ఎట్ ఓషన్ పార్క్. ఇవాళ మాకు అవుట్డోర్ లొకేషన్. సో ప్రాపర్గా అయితే బ్లాగ్ వస్తుందో రాదో తెలియదండి, బట్ స్టార్ట్ అయితే చేస్తున్నాను. చూద్దాం హౌ మై డే విల్ స్టార్ట్ హియర్, లైక్ ఎలా ఉండబోతుందో ఈ అవుట్డోర్ షూట్ అనేది. ఓషన్ పార్క్ అంటే నాకు ఒకటి వెంటనే గుర్తొచ్చింది, లైక్ నా ఫోర్త్ స్టాండర్డ్లో మా స్కూల్ నుంచి తీసుకొచ్చిన ఒకే ఒక ఎక్స్కర్షన్ పిక్నిక్ ఇదే. సో నాకు అప్పుడు వచ్చాను నా ఫోర్త్ స్టాండర్డ్లో, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అనమాట. బట్ స్టిల్ సేమ్గానే ఉంది, అసలు ఎంత ఫీలింగ్ ఉందంటే నాకు, లైక్ ఫోర్త్ క్లాస్లో వచ్చాను మళ్ళీ ఇప్పుడు. ఆల్మోస్ట్ హరినికి 6 ఇయర్స్, అంటే హరిని ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను వస్తుందని జస్ట్ ఇమాజిన్ లైఫ్ ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ మారిందో. బట్ నేను ఆ మెమొరీస్ అన్నీ కూడా ఇవాళ రీకలెక్ట్ చేసుకోబోతున్నాను, అందుకే నేను బ్లాగ్ చేస్తున్నాను అనమాట. చూద్దాం నాకు ఎంత మాత్రం ఏమేమి గుర్తున్నాయనేసి. ఇప్పుడైతే కొంచెం షూటింగ్ చేశాక తర్వాత బ్లాగ్ చేద్దాం. లెట్స్ గో. హాయ్ అద్విక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఇవాళ మాకు ఓషన్ పార్క్లో షూటింగ్ కదా, అసలు పొద్దున్న నుంచి అలా ఇంకా ఎండ రాలేదు కాబట్టి ఇలా కూర్చోగలిగాము. ఎండ వస్తే నీడెత్తుక్కుంటూ ఉంటాం అంతే కదా. సో నిన్నంతా వీళ్ళు వండర్లాలో షూట్ చేశారు, చాలా వండర్గా జరిగినట్టుంది. నేను తప్పించుకున్నాను, ఐ మీన్ లైక్ నాకు వేరే షూట్ ఉండడం వల్ల నేను అటు వెళ్ళలేదు. కానీ వెళ్ళింది పాపం. ఎలా ఉండింది నిన్న? బాగానే ఉంది. బాగానే ఉండింది. ఎంజాయ్డా? అంటే మనం మేము షూటింగ్కి వస్తే ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు, కానీ చేయడానికి అస్సలు కుదరదు, ఎందుకంటే మేము వర్క్లోనే ఉంటాం కాబట్టి ఇంకా అసలు వాటి మీద మా ధ్యాస కూడా వెళ్ళదు. ఆబ్వియస్లీ పిల్లలు అంటే ఇంకా వాళ్ళ పిల్లలు కాబట్టి షూట్లో ఉన్నా బ్రేక్లో ఉన్నా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఆల్రెడీ అక్కడ ఎక్కడో ఆడుతున్నారు, సౌండ్లు వస్తున్నాయి. సో ఒక మంచిగా ఒక సీన్, ఐ మీన్ లైక్ ఒక చిన్న సీన్ అయితే అయింది, కొంచెం రిలాక్స్ అవుతున్నాం. దెన్ అగైన్ ఈవినింగ్ వరకు ఇట్లే ఇట్లా ఎండ వచ్చాక ఎండలో వాడిపోతాం అన్నమాట. ఇప్పుడైతే అసలు పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడే సన్ వస్తుంది, లేస్తున్నది అలా లేచాక ఉంటుంది మాకు టాన్ 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 టానింగ్ కదా. అక్కడ ఒక షూటింగ్ అవుతుంది, అంటే మాదే, ఇంకొక యూనిట్ అక్కడ షూట్ అవుతుంది. మరి రాజు ట్రీ బాగా చెక్కారు. ఇక్కడ మా ప్రొడక్షన్ సెటప్. ఇప్పుడే మేము అలా బ్రేక్ఫాస్ట్ చేసి మా సీరియల్లో ఉన్న కోతి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. యూ నో వాట్, నా స్కూల్ డేస్లో నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడు ఈ ప్లేస్కి వచ్చాను తెలుసా, ఎక్స్కర్షన్కి, వెన్ ఐ వాజ్ ఇన్ ఫోర్త్ స్టాండర్డ్. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్కర్షన్ ప్లేస్ అండ్ ఇట్స్ స్టిల్ సేమ్. ఇది ఎక్కురా వచ్చి. ఓకే నీ చెప్పులేనా ఇవి, చిట్టి చెప్పులు. సో అలా నేను ఉయ్యాలు ఊగుతా. హలో తమ్ముడు దా,
చెప్పు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వరి అక్క ఛానల్. ఆ స్వీట్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, బెల్, కామెంట్. హే, దే ఆల్సో హావ్ యూట్యూబ్ ఛానల్ కదరా. వాట్స్ యువర్ యూట్యూబ్ ఛానల్ నేమ్? బ్యూటిఫుల్ వీడియోస్ బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ ఆల్రెడీ మా నీలాకి సీరియల్లోనే తిట్టాలంటే బయట కూడా తిడుతూ ఉండాలి. నాకు అసలు ఏం హెల్ప్ సపోర్ట్ చేయట్లేదు. ఈ బుడ్డది నన్ను లైక్ సీరియల్లో మనోహరి ఆంటీ అన్నా కూడా బయట మహేశ్వరి అక్క అంటుంటే ఐ ఫీల్ లైక్ వెరీ ప్రౌడ్. ఇట్లా బ్లెష్ అవుతూ ఉంటాను అనమాట. స్టిల్ ఐఎమ్ అక్క ఓన్లీ, రైట్ కదరా. వీళ్ళు కూడా అందరు నన్ను అక్క అక్క అనే పిలుస్తూ ఉంటారు పాపం. ఎవరే నేను కూర్చుందాం అనుకుంటే వీడు కూర్చున్నారు చూడండి. సరే కూర్చో, ఇంకొకటి ఉంది కదా. వీడియో తీస్తాను, నాకు ఆనంద్ అంటే ఉజ్వల్. సో ఇప్పుడాకా వాళ్ళు ఫుల్గా ఆడారు. నేను ఏదో ట్రై చేసినా ఎక్కువ సాహసాలు చేయట్లేదు. సో యాక్చువల్లీ పిల్లలతోటి మేము ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కదా. షార్ట్ గ్యాప్లో ఏం చేస్తామనంటే వీళ్ళని నేను బుక్స్ తెచ్చుకోమంట, లేదంటే నా ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి ఐ కీప్ ఆన్ ఆస్కింగ్ దెమ్ లైక్ జీకే క్వశ్చన్స్. జీకే క్వశ్చన్స్ అడిగితే పాపం ఇప్పుడు దాకా నేను సర్ప్రైజ్గా ఏమి ఇవ్వలేదు. డెఫినెట్లీ నేను ఈ షెడ్యూల్ తర్వాత నేను మీ అందరికీ ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ అయితే తీసుకొస్తాను. ఎందుకంటే నేను అడిగిన వెంటనే వాళ్ళందరూ స్ట్రిక్ట్గా కూర్చొని లైక్ జీకే క్వశ్చన్స్ కానివ్వండి, అండ్ కొన్ని పజిల్స్ కానివ్వండి, ఇట్లా ఏది అడిగినా కూడా వాళ్ళు ఆన్సర్స్ బాగా ఇస్తారు. లాస్ట్ టైం ఒకసారి జీకే క్వశ్చన్లో యూ వాన్ కదా. పజిల్స్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టైమ్స్ వీళ్ళు గెలిచారు. పాపం దీన్ని ఎక్కువ ఆడినివ్వరు చిన్నదని చెప్పి. అండ్ మనం అది కూడా ఆడాం కదా, దట్ నేమ్ ప్లేస్ థింగ్ యానిమల్. సో దానికి కూడా ఆడలేదా? ఆడావు కదా పేపర్లో, రాయలేదా? సో అంజు, చాలా మంది నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు లైక్ అంజు బయట ఎలా ఉంటుంది అనేసి అంటున్నారు. బయట ఇంత సైలెంట్గా కనిపిస్తుంది కానీ వైలెంటే పాప. ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ షానియా కాసలా. ఐ యామ్ 7 ఇయర్స్ ఓల్డ్. ఐ స్టడీయింగ్ సెకండ్ క్లాస్. ఓకే, స్కూల్ వద్దులే. మళ్ళీ నీ ఫ్యాన్స్ అందరు వచ్చేస్తే ఓకే. ఉజ్వల్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హలో, మై నేమ్ ఇస్ ఉజ్వల్. I'm studying in 6th class. School is private. Okay. Wow. How old are you? I'm 11 years old. Okay. He'll be busy doing movies, managing studies. And this is your serial throughout character first project, right? Throughout character. Yeah. From beginning. సో చాలా మూవీస్లో కూడా చూస్తుంటారు వీళ్ళని. వీళ్ళిద్దరు నిజంగానే బ్రదర్ అండ్ సిస్టర్. వీళ్ళిద్దరు సీరియల్లో ట్విన్స్. సో నా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, మై నేమ్ ఇస్ చరణ్ కస్లా. మై గాడ్, 11 ఇయర్స్. ఓకే, ఐ స్టడీయింగ్ ఇన్ 6th క్లాస్. ఓకే, హౌ మచ్ యు హావ్ ఇన్ యువర్ పిగ్గీ బ్యాంక్? ఐ థింక్ 6,500. వావ్, గ్రేట్. ఓన్లీ 6,500. హౌ మచ్ యు హావ్ ఇన్ యువర్ పిగ్గీ బ్యాంక్? మై ఓల్డ్ వన్. Randomly. Hey, how much she have in her piggy bank? Randomly. 2,000, 3,000. That's it? తర్వాత అన్నవి దొబ్బేవే కొన్ని. ఓకేనా? మంచి ఐడియా ఇచ్చావు. You tell me, how much you have in your piggy bank? Actually, I don't have piggy bank. I save. Through bank only, yeah? Wow, అమ్మే. మొత్తం అమ్మ సేవ్ చేస్తుందా? అమ్మే నీ బ్యాంకా? ఇక్కడ వెనక కూర్చున్నారు చూడండి చరణ్, ఇంకా షానియా వాళ్ళ నానమ్మ గారు, అండ్ ఉజ్వల్ వాళ్ళ మామ్. దున్నలేచి చూడండి, కష్టపడాలి. సో ఉజ్వల్ బ్యాంక్ అంటే వాళ్ళ మామ్ అంట చూడండి. హరిణి పిగ్గీ బ్యాంక్ లో చాలా డబ్బులు ఉన్నాయి తెలుసా? బట్ ఇవ్వదురా, కానీ షీల్ బాయ్ ఏ గిఫ్ట్స్ ఫర్ మీ వెన్ ఎవర్ ఏదైనా అకేషన్ ఉంటే షీల్ బాయ్ ఏ గిఫ్ట్స్ ఫర్ మీ. Yes, exactly. ఓషన్ పార్క్లో ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. సో వీళ్ళంతా టీచర్స్ అంతా
పారామౌంట్ స్కూల్ టీచర్స్ అన్నారు. సో రాగానే అందరు నాతో మాట్లాడారు. ఐ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ. మా హీరో గారు ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ ఏమైంది రిచర్డ్ గారు, ఎలా ఉంది హైదరాబాద్? హాట్గా ఉందా? అంటే మనకి ఎక్స్టీరియర్ షూట్ లో హాట్ అనిపిస్తుంది కదా, ఇంకా ఆయన హార్ట్ లో ఆ డ్రెస్ చూడండి పాపం. కంటిన్యూటీ కమిట్ అయ్యాక తప్పదు. సో ఇంత ఎండలో మా షూటింగ్. స్వీట్ ఆఫ్ యూ. సో మా హీరో వాళ్ళు ఇవాళ బయటకి లంచ్కి వెళ్ళి వాళ్ళు తినేసి నాకు కొంచెం స్నాక్స్ అండ్ ఒక మంచి బేవరేజ్ తీసుకొచ్చారనమాట. నేను లంచ్ బ్రేక్లో రవి వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళేసి వచ్చాను. వచ్చేసి అలా రిలాక్స్ అవుతున్నామన్నమాట. సో మా అవుట్డోర్ షూటింగ్స్ ఇలా అవుతూ ఉంటాయన్నమాట. సమ్ టైమ్స్ ఏమంటారు చాలా హాట్గా, సమ్ టైమ్స్ ఫ్రీజీగా, సమ్ టైమ్స్ కోల్డ్గా. సో మా ఇంట్రొడక్షన్ సీన్స్ కొడైకెనాల్ బ్లాగ్స్ చూసుంటే అక్కడ చూసారు కదా ఎంత మంచు, ఫుల్ మిస్ట్, అసలు చలికి అక్కడ తట్టుకోలేకపోయాము. ఇక్కడ మన హైదరాబాద్లోనేమో ఈ చలికాలంలో చూడండి ఎలా ఉన్నారో, అసలు అసలు ఎండ అండ్ ఆ రోడ్డు మీద ఎండ అంతా మాకు ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే అసలు చాలా చాలా చేయలేమన్నమాట షూటింగ్. అప్పటికి మా మొహాలు వాడిపోయాయి చూడండి. ఏం చేస్తాం, వర్క్ హాలిక్స్ అనమాట, వర్క్ హాలిక్స్. సో గ్యాప్లో అట్లా చెట్టు కింద కూర్చున్నాము. నా ఫ్రెండ్ వాళ్ళకి షార్ట్ అవుతుంది, నేను అలా చిల్ అవుతున్నాను వాళ్ళు తెచ్చిన డ్రింక్తో. థ్యాంక్ యూ నిషా అండ్ థ్యాంక్ యూ రిచర్డ్ గారు ఫర్ దిస్ డ్రింక్. హరిణి అండ్ శివ నాకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చారు, నేనే వాళ్ళకి సర్ప్రైజ్ చేస్తున్నాను. అలాగే this is the shooting place. Shiva ippudu da changes vacharu middaru mood gantalu kante ekku aadaru aa birthday vala kante meere ekku nyayam chesara. బర్త్డే పార్టీకి వచ్చి ఇంటికి వెళ్ళకుండా నాకు హాయ్ చెప్పి వెళ్దామని చెప్పి లుక్ వాట్ దే ఆర్ డూయింగ్.
ఏం షో? అమ్మకి హాయ్ చెప్పి వెళ్దామని చెప్పి హరిని వచ్చి చూడండి దొంగ ఏం చేస్తుందో, ఫుల్ గేమ్స్ ఆడుతుంది హరిని. ఒక రైడ్ అవుతుంది, అసలు ఇందాక నుంచి ఒక 4-5 సార్లు అయిందనమాట. కానీ అసలు చూడడానికి చాలా బాధాడుతున్నా కూడా నాకు ఇక్కడ గుండెలు దడదడ అంటూ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మా అద్విక అక్క వెళ్తుంది రైడ్ ఆడడానికి. ఎగ్జైటెడ్? లైటింగ్స్, ఈ లైటింగ్స్ కూడా వేసారు కానీ మాకు ఇంకా వెళ్ళి ప్యాకప్ చెప్పట్లేదు, చూడండి చీకటి కూడా అయిపోయింది. సో బట్ నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. స్టే సేఫ్ ఎవ్రీవన్, లాట్స్ ఆఫ్ లవ్, బై బై. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో మీ అందరికీ తెలిసిపోయింది కదా, ఇట్స్ ఆల్ అబౌట్ క్రేజీ కపుల్స్కి అనౌన్స్మెంట్. లైక్ ప్రాపర్గా అనౌన్స్మెంట్ అని ఏం చేయలేదు, బట్ స్టిల్ యూనో అనుకోకుండా